ఎందుకని కేకే అనేది ఒక బ్రాండ్ అంటారు మీరు? వై ఇట్ ఈస్ ఎ బ్రాండ్? దాని వెనకాల ఎఫర్ట్ సార్. మామూలు కేకే అంటే బ్రాండ్ అంటే నేను కేకే అంటే నేను ఇండివిజువల్ కేకే అని మా ఉద్దేశంగా సార్. ఇప్పుడు కేకే అనే సర్వీస్ అనే సంస్థ, ఇంతమంది మేము టీం వర్క్ చేస్తూ ఇంతమంది నమ్ముతూ దాన్ని ప్రజలు కూడా అంతమంది నమ్ముతున్నారు కాబట్టి అది బ్రాండ్గా కన్వర్ట్ అయిందని. ఆ బ్రాండ్ పేరు పొరపాటు నాదే పెట్టుకున్నాం కాబట్టి కేకే అనేది నాదే, నన్ను కేకే అనేది అది జాన్ జిన్ జిన్ జాన్ అని అదే చెప్పుండేవాడిని. ఇప్పుడు కేకే అంటే నేను నా గురించి చెప్తున్నాను కాబట్టి అట్లా ఫీల్ అవుతారు. అందరికీ కేకే అంటే పర్సనల్ తెలుసు కానీ పూర్తి పేరు ఎవరికి తెలియదు. ఏంటి మీ పూర్తి పేరు ఏంటి? కిరణ్ కొండేటి సార్. కిరణ్ కొండేటి. దాని మేము సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కిరణ్ అనే పేర్లు చాలా వాడుగా రెగ్యులర్గా ఉంటాయి. అదే పేరుతో మా దాంట్లో ఇంకో పేరుతో ఉంటే మాకు ఒక మేనేజర్ ఉంటే ఆయన ఫస్ట్ టైం కేకే అని పిలిచారు. సౌండింగ్ కూడా బాగుంది కేకే అనేది, ఎందుకు మనం ఇదే కంటిన్యూ చేయకూడదు అని చెప్పి అలా కేకే అనేది కంటిన్యూ చేశాను. ఎందుకని సాఫ్ట్వేర్ ఎందుకు వదిలేసి ఎందుకని ఈ ఫీల్డ్లోకి వచ్చారు? అంటే నాకు ఒక రెగ్యులర్ ఫార్మాట్ రెగ్యులర్ జాబ్స్ చేసేదానికి ఇక్కడ మనస్తత్వం ఉండలేని పర్సన్స్ చాలామంది ఉంటారు కదా సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా చేసేవాళ్ళు చాలామంది అలాగే ఉంటారు. కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నాను, మామూలుగా ఇంత స్టెప్ తీసుకున్నాను, ఇంత సక్సెస్ అయ్యాను, ఇంత కష్టపడ్డాను అని చెప్పేది కాదు. కానీ మామూలుగా నేను ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్తో చూసి వేరే వాళ్ళకి చెప్పేది ఏంటంటే హాయిగా జాబ్ చేసుకొని హాయిగా సాయంత్రం ఉండి నెట్ఫ్లిక్స్ సినిమాలు చూసుకొని వీకెండ్ ఇంటికి ఉండే బ్రహ్మాండం వచ్చింది. ఎందుకంటే ఇది టార్చర్ జీవితం అనమాట ఓవరాల్. ఈ సెక్షన్ అంతా నేను చూసింది అంత అది సుఖమైన జీవితం తర్వాత వచ్చాక అర్థమైంది. ఒక బ్రాండింగ్ వచ్చింది, పేరు వచ్చింది, కానీ దాంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ వీకెండ్ వచ్చే హాలిడే హాయిగా ఉండేది. ఇప్పుడు మామూలుగా ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నామో తెలియదు, ఇంకో గంటలో ఎక్కడ ఉంటున్నామో తెలియదు. చేసే వాళ్ళకి జర్నీ ట్రావెలింగ్ ఫాలోయర్స్ కనపడతాయి, కానీ ఆ ఫ్యామిలీ లైఫ్ను దూరం అవుతుంటాం, లేకపోతే వీకెండ్ కానీ ఏదైనా కానీ అది దూరంగా ఉంటున్నాం. సర్వేలు అంటే నార్మల్గా ఒక క్యూరియాసిటీ వచ్చింది, కానీ ఇప్పుడున్న సర్వేల్లో ఫేక్ సర్వేలు చాలా ఉన్నాయి. అంటే అరే ఇంత డబ్బు తీసుకో, నువ్వు ఇది చెప్పేసే, ఈ ఫిగర్ చెప్పేసి, వీళ్ళు గెలుస్తారని చెప్పేసి ఇంత అమౌంట్ ఇస్తాం అనేవి పుట్టగొడుగులా పుట్టుకొచ్చేసాయి. దానితో సర్వేల మీద ఒక రకమైన అభిప్రాయం జనాలకు ఉంది, అయ్యి అన్ని ఫేక్ సర్వేలు రాబాయ్, ఎవడు నిజమైన సర్వేలు చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా మీరు చెప్పింది అని చిన్న కరెక్షన్ సార్. అసలు మామూలుగా ఫేక్ సర్వేకి డబ్బులు ఎవరెవరు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఎవరికి తెలియదు, అది అతను చెప్పిన ఎవరి నంబర్ అనుకోండి, దానికి ఎవరు వచ్చి ఏ పార్టీ డబ్బులు ఇవ్వదు. దానికి రెప్యుటేషన్ ఉంది, ఎంతో కొంత వాళ్ళు చెప్తే నమ్ముతారు, ఒక సెక్షన్ని తను ఇంపాక్ట్ చేయగలుగుతారు అని చెప్పినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళని ప్రెజర్ చేయడానికి, వాళ్ళని మభ్యపెట్టేదానికి ఆఫర్ చేస్తారు. ఆ ఆఫర్ నాకు వచ్చింది, నన్ను కూడా మభ్యపెట్టేదని ట్రై చేస్తారు, లేదా ఫోర్స్ చేయాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఉంటుంది నాకు. ఎందుకంటే ఒక లెట్స్ అజ్యూమ్ ఒక 100,000 మంది నమ్ముతున్నారు అనుకోండి, ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్లో కేకే బాగా చెప్తాడని 100,000 మంది నమ్మారు అనుకోండి, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఆ 100,000 మంది ప్రభావితం అవుతారు కదా ముందుగానే. లేదా ఊర్లో ఒక అతను చూస్తూ అరే మన ఊర్లో ఆల్రెడీ పార్టీ మన నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోతుంది అన్నప్పుడు ఆ వ్యక్తి పోయి వేరే పార్టీలో జాయిన్ అవుతాడు. ఎంత శాతం పక్కన పెడదాం, ఒకరా ఇద్దరు అనుకుందాం. ఆ విధంగా ప్రతి గ్రామంలో ఒక్కరైనా కానీ 10,000 గ్రామాల్లో 10,000 కుటుంబాలు మారినా కానీ ఎంతో కొంత ఒక పార్టీకి అన్ఫేవర్గా ఉంది కదా. సో అది నమ్మే వాళ్ళు ఆ సర్వే కంపెనీని ఫోర్స్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎంత ఆఫర్ చేశారు? అది అమౌంట్ చాలా పెద్ద అమౌంటే సార్ మామూలుగా. కాకపోతే మామూలుగా నాకు బాధ వేసింది, లేచి వెళ్ళాలనిపించినప్పుడు మరి నిజాయితీని ఎన్ని నమ్ముకోనో హాయిగా తీసుకోవాలంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన మనసులో మన మైండ్లో రెండు ఇద్దరు రామనాసుడు రాముడు ఇద్దరు ఉంటున్నట్టు. సో ఒక పక్క ఏమో తీసుకోనంటే బాగుంటుందని మనసు కూడా గుంజుతుంటుంది. కానీ మనం వెళ్ళిన నడిచిన పాత్ మన నడవలసిన మార్గానికి నాంది పలుకుద్ది అంటారు కదా. అట్లాగా లేదు మనం ఇప్పుడు రోజు అలాగే ఉన్నాం, ధర్మం అంటే పట్టుకున్నాం, అట్లాగే వెళ్దాం, కొంచెం ఈ టఫ్ జాబ్లో ఏదే ఉంటాం అని చెప్పి. ఆబ్వియస్గా అప్పుడు టీడీపీ వాళ్ళు బాగా తిట్టేవాళ్ళు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, అంతే తేడా. కానీ ఒక నాకున్న అడ్వాంటేజ్ అండి సార్, 80-90% మేజారిటీ పీపుల్ ఈవెన్ నా నెంబర్ తప్పైనా నేను తప్పవాలని కోరుకుంటున్నాను, మీరు కరెక్ట్గానే చెప్తారు అన్న కామెంట్లే ఎక్కువ ఉంటాయి. మీరు ఓవరాల్గా చూస్తే అవును, యాక్చువల్గా ఇది ఉండవల్లి గ్రామంలో మనకి ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఉండవల్లి గ్రామంలో కూడా కొంతమంది పర్టికులర్గా మీకు ఫ్యాన్స్ ఉన్నారు. కేకేని మేము 2019 నుంచి ఫాలో అవుతున్నాము, ఆయన వీడియోలు చూస్తాము, ఆయన సర్వేలు చూస్తూ ఉంటాము అన్న ఒక సెక్షన్. ఇండివిజువల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. పర్సనల్గా ఇండివిజువల్గా ర్యాపో మీటింగ్ చేసి నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాను, 24/7 అవైలబుల్ ఉంటాను, ఇప్పుడు చిరాకు పడను, అంతకంటే బిజీగా ఉంటారని మళ్ళీ కాల్ చేస్తానని చెప్తాను. సో అట్లాగా వాళ్ళకి ఇంటర్వ్యూలో ట్రూగా చెప్పడం, లేకపోతే నెంబర్ కరెక్ట్ అవ్వడం, రకరకాల కారణాల మీద మనలాగే అనిపిస్తున్నాడు ఈడేడో అన్నట్టు ఆ కనెక్షన్ అయితే ఏర్పడింది చాలామందితో. సో సర్వేల్లో ఇలా ఫ్యాబ్రికేటెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఉంటాయి సార్, 100% ఉంటాయి. మరి జనాలు మీరు చూసే సర్వేల్లో నాకు బాగా తెలుసు కాబట్టి అది 90% సర్వేస్ వాళ్ళు ఏం ఇండివిజువల్గా అనలేం, వాళ్ళు ప్రభావితం ఎందుకు చెందారు వాళ్ళకు రీజన్స్ వల్ల, కానీ 90% అవి నాట్ రైట్ సార్. ఫేక్ అని పదం ఆడచ్చు బట్ అట్లాగా.